గత 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ యొక్క తెరవెనక రాసలేలల్ని బహిర్గతం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో మీరు కలుస్తారని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి అనేటువంటి ఒక నినాదంతో మరి తెలుగుదేశం పార్టీని నిర్మిస్తే ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీతో కలిపినటువంటి విధానానికి ఖచ్చితంగా పైనటువంటి ఎన్టీఆర్ గారి యొక్క ఆత్మ క్షోభిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ రాష్ట్రంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కానీ పైన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కానీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ కూడా క్షోభిస్తుంది అనేటువంటి విషయం కూడా వాస్తవమైనటువంటి విషయం. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నాటి మొదలు మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తా ఉన్నటువంటి ఆదరణని చూడలేక ఆ రోజు నుంచి కూడా మీరు పన్నుతా ఉన్నటువంటి కుట్రల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి శక్తి మీ దగ్గర లేక గతంలో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీతో తెర వెనక కలిసి 2 ముక్కలుగా చీల్చినటువంటి వ్యక్తి మీరు. ఆ రోజు ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టి కాంగ్రెస్ పార్టీని మీ ఇష్టానుసారంగా విడగొట్టుకోండి రాష్ట్రాన్ని చెప్పి మరి మీరే ముందెళ్లి రాష్ట్రాన్ని విడగొట్టడానికి కారకులైనటువంటి వ్యక్తి మీరు. ఈ రాష్ట్రం ఈ రోజు అన్ని రకాలుగాను కూడా వెనకబడిందనంటే ఆర్థికంగా గాని లేక అన్ని వ్యవస్థల్లో గాని వెనకబడిందనంటే ఖచ్చితంగా దానికి కారకుడు మీరు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఎన్నో పబ్లిక్ మీటింగుల్లో గాని ప్రెస్ మీట్లో గాని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోకి రానివ్వం, క్షమాపణ చెప్పాలి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, తరిమి కొట్టండి అని చెప్పినటువంటి వ్యక్తి మీరు. ఏ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో మీరు కలుస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కేవలం గడిచిన 4.5 సంవత్సరాల మీ పరిపాలనలో మీరు చేసినటువంటి అక్రమాలు, మీ తాలూకా అవినీతి సంపాదనని కాపాడుకోవడం కోసం ఈరోజు ఏదైతే తొందరలో మీ మీద రాబోతా ఉన్నటువంటి కేసులు గాని, మిమ్మల్ని చేయబోతా ఉన్నటువంటి అరెస్టులు గాని, మీరు చేసినటువంటి అక్రమాలని బయట పెట్టబోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం నుంచి కాపాడుకోవడానికి కానీ వ్యవస్థల నుంచి కాపాడుకోవడం కానీ మీరు కాంగ్రెస్ పార్టీతో కలుస్తా ఉన్నారు తప్పితే మరొకటి లేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆవిర్భవించిందో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా బయటికి రమ్మని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభించేటటువంటి విధానంలో మీరెందుకు ముందుకెళ్లాలి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని విడిచిపెట్టి బయటికి రమ్మని చెప్పి ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును గాని, యువత యొక్క భవిష్యత్తును గాని చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని చెప్పి ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ రోజుకి అమలు పరచలేదు గాని కేవలం అవినీతితో సంపాదించినటువంటి డబ్బులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు చూపించుకుని ఎమ్మెల్యేలైనటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా కొనుగోలు చేయాలి, కోటాను కోట్ల రూపాయలు పెట్టి అనేటువంటి ఆలోచన చేశారు తప్పితే మరొకటి కాదు. ఖచ్చితంగా మీరు చేస్తా ఉన్నటువంటి చర్యల్ని ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే కేవలం రాజకీయ వ్యభిచారం చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరిని అడిగినా కూడా మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్తారు. నీతి మాలినటువంటి, నిజాయితీ లేనటువంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి మీరు. దయచేసి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును మాత్రం తాకట్టు పెట్టద్దని చెప్పి ఈరోజు మీకు హెచ్చరిస్తా ఉన్నాం.